టాలీవుడ్ అప్డేట్. కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక శతమతమవుతున్న పూరి జగన్నాథ్ ఇటీవల రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చేశాడు. ఇక ఇదే జోష్లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని హీరోయిన్ చార్మి, పూరి జగన్నాథ్ ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ బాక్సర్గా కనిపించనున్న ఈ సినిమా కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా హైప్ని పెంచేందుకు పూరి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకోసం వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ని ఈ సినిమాలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ పూరి జగన్నాథ్ ఈ సినిమాలో మైక్ టైసన్ నటించేందుకు అతనితో డీల్ కూడా మాట్లాడేశాడట. తొందరలోనే ఇతన్ని సెట్స్ పైకి తీసుకొచ్చేలా పూరి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించిన మైక్ టైసన్ ఇప్పుడు పూరి దర్శకత్వం వహిస్తున్న ఫైటర్ సినిమాలో విలన్గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మన విజయ్ దేవరకొండ, నిజ జీవితంలో ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ మధ్య పోరాటాన్ని తెరపై చూడవచ్చు. ఇక ఈ సినిమాలో విజయ్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఇక భారీ ప్రొడక్షన్ వాల్యూస్ని జోడించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ బాక్సర్గా కనిపించనున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నారని అనౌన్స్ చేశారు. Press the bell icon on the YouTube app and never miss another update.